వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మునుగోడు అసెంబ్లీ నుంచి ఫ్లోరైడ్ బాధితులు ఆయన కలవడానికి వెళ్లి వారి ఘోష చెప్పినప్పుడు వాజ్పేయి గారు కన్నీళ్లు పెట్టుకుని మరి ఎవరైతే బాధితులు కలిసి ట్రైన్ లో హైదరాబాద్ లో దిగే లోపల నాబార్డు నుంచి జీవో ఇష్యూ చేసి నాబార్డు ద్వారా పైప్ లైన్ వేయించిన ఘనత వాజ్పేయి గారి ప్రభుత్వానికి. కృష్ణా నీళ్లు వచ్చే విధంగా పైప్ లైన్ లేసి మంచినీళ్లు తెచ్చినటువంటి ఘనత వాజ్పేయి ప్రభుత్వానికి. అక్కడ చెప్పి ఇక్కడ ట్రైన్ దిగే లోపల మరి అయినా ఫ్లోరైడ్ భూతం ఇప్పటికీ వదిలిన పరిస్థితి లేదు. తల్లి పాలు విషమైనటువంటి పరిస్థితి, పండే పంట విషమైన పరిస్థితి. 20 ఏళ్లుగా మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఎందుకు పడతలేదు? ఇది ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ ప్రాంతం ఫ్లోరైడ్ విముక్తి కలగాలంటే ఒక సమగ్ర ప్రణాళిక ద్వారానే సాధ్యమవుతుంది తప్ప అరకొర పనులతో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్లు పెట్టి రీసెర్చ్ సెంటర్ పెడతాం ఇక్కడ అని చెప్పి మల్కాపూర్ దగ్గర 6 ఎకరాల స్థలం కూడా సేకరించి మరి దాని పేపర్ మీద పడేసి వదిలేశారు. మరి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, వారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది, మరి ఎందుకు తీసుకురాలే? ఈ ప్రాంతం మీద సవతి ప్రేమన కేవలం అధికారం గురించే, కేవలం పదవుల గురించే ప్రజలను మభ్య పెడతారా? మరి ఇప్పటి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు పార్లమెంట్ లో ఏ ఒక్క రోజైనా ఫ్లోరైడ్ గురించి మాట్లాడిరా, ఈ ప్రాంతంలో ఉన్న సమస్య గురించి మాట్లాడిరా, తాగునీటి గురించి మాట్లాడిరా, సాగునీటి గురించి మాట్లాడిరా. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రాజెక్టులు, వారు ప్రవేశపెట్టిన పథకాలు మాయని చెప్పుకోవడమే తప్ప బూర నర్సయ్య గౌడ్ గారు చేసింది ఏమీ లేదు. ఆయన ఏమన్నా చేసిందంటే ఆదిత్య హాస్పిటల్లో ఆపరేషన్లు, స్టార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తప్ప భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వారు ఏం చేశారో చెప్పాలని ప్రజాముఖంగా అడుగుతా ఉన్నా. భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం నువ్వు చెప్తే వచ్చిందా? బీబీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ నువ్వు అడిగితే వచ్చిందా? చౌటుప్పల్లో రూర్బన్ సెంటర్ నువ్వు పెడితే వచ్చిందా? నువ్వు అడిగితే రోడ్లు వేసిర్రా? ఏ ఒక్కరోజన్నా పార్లమెంట్ లో మాట్లాడినావా? మరి ఇటువంటి ఎంపీ మనకు అవసరమా? రాబోయే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు, ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి, ఈ ఎన్నికల్లో మోడీని బలపరచాలి. మోడీ గారు ఏ విధంగా అయితే తన తల్లి కష్టపడ్డదో, భారతదేశంలో ఏ తల్లి కష్టపడొద్దని ఉజ్వల గ్యాస్, ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఆరోగ్య మిత్రను ఆ మిత్రను కలవకుండా డైరెక్ట్ గా అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తే మన కేసీఆర్ గారు ఇది ఎక్కడ ప్రజలు ఆయనతో బీజేపీకి ఓట్లేస్తారో ఇది తీసుకోని అని చెప్పి దానికి అడ్డం పడ్డాడు. మాకొద్దు, మాకు ఈ 2 లక్షల బీమానే చాలు, ఆరోగ్య బీమానే, ఆరోగ్య శ్రీయే చాలు మాకు, ఈ 5 లక్షలు మా తెలంగాణ ప్రజలకు 5 లక్షల ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి. మరి మోడీ గారు కేసీఆర్ కిట్ అని చెప్తున్న కిట్లో 12,000 కిట్లో 6,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే మరో 6,000 మోడీ ఇస్తున్నారు. మరి ఆ కిట్ కూడా కేసీఆర్ కిట్ అనే పేరు పెట్టి